అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా మా గౌరవ సభ్యులు పెన్షన్ గురించి చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష మనమందరం చూస్తున్నాం అధ్యక్ష నాటి పరిస్థితి మనందరికీ తెలుసు నాడు రాజశేఖర్ రెడ్డి గారు 50 రూపాయలు 75 రూపాయలు ఉన్న పెన్షన్ ని 200 రూపాయలు ఇచ్చి పేదలను పండుటాకులను ఎండుకొమ్మలను ఆదుకొని మానవత్వం ఉన్న మనిషిగా ఆ రోజు నిరూపించుకున్నారు అదేవిధంగా అధ్యక్ష నేడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మానవత్వంతో సామాజిక భద్రత కల్పించాలని ఉద్దేశంతోనే 2500 రూపాయలు పెన్షన్ అనేది మన రాష్ట్రంలో ఇవ్వడం ఒక చరిత్ర అధ్యక్ష మా పక్క రాష్ట్రం ఒరిస్సా అధ్యక్ష దాంట్లో 300 నుంచి 500 అధ్యక్ష సీనియర్లు అయితే 300 అధ్యక్ష సీనియర్లు అయితే 300 జూనియర్లకు 300 సీనియర్లకు 500 అధ్యక్ష మరి మన పక్క రాష్ట్రాలు తీసుకున్న అధ్యక్ష ఒక తెలంగాణ కాస్త మన దరిదాపుల్లో ఉంది కానీ భారతదేశంలో ఈ సామాజిక భద్రత పెన్షన్లు కల్పించే విధంతో ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రానికి పోటీ కానీ సాటి కానీ దీటు కానీ లేదు అధ్యక్ష దానికి కారణము మానవత్వంతో వ్యవహరిస్తున్న మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అదేగా మన మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారు అధ్యక్ష అదేగా అధ్యక్ష మనం చూస్తున్నాం అసలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రం ఎలా పెన్షన్లు ఇస్తుందని ఆలోచిస్తున్నాయి దానికి ఉదాహరణ ఇదే మన రాష్ట్రం 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంది అధ్యక్ష ఎంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రం ఇన్ని పెన్షన్లు ఇవ్వలేదు అధ్యక్ష ఇప్పుడే మా సభ్యులు చెప్పినట్టుగా సుమారు 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష అలాగే ఒక నెలకు చూసుకుంటే 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటున్నారు అలాగే ఒక సంవత్సరానికి చూసుకుంటే 20,000 కోట్లు సుమారు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒకరికి మనవడుగా ఇంకొకరికి కొడుకుగా మరొకరికి అన్నగా ఇంకొకరికి తమ్ముడుగా ఎవరికి ఆపద వచ్చినా అమ్మకు వచ్చినా అలాగే నాన్నకు వచ్చినా తాతకు వచ్చినా అవకు వచ్చినా అక్కకు వచ్చినా చెల్లికి వచ్చినా అందరికి నేనున్నాను అని ఒక భరోసా ఇస్తూ మీరేం భయపడకండి మీకు అండగా ఉంటానని ఇన్ని పెన్షన్లు మంజూరు చేశారు అధ్యక్ష అలాగే విధంగా అధ్యక్ష ఎప్పుడైతే మరి వయసు తగ్గించారో ఆ తగ్గించిన ప్రకారం 10,60,208 పెన్షన్లు మంజూరు చేశారంటే ఎంత మానవత్వం చూడండి అధ్యక్ష 60 సంవత్సరాలు వయసు తగ్గించారు 60 సంవత్సరాలు ఉన్నది అలాగే గిరిజనులు కూడా అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం నుండి జీవోయిత ఇచ్చారు అధ్యక్ష కేవలం పీటీజీ గిరిజనులని జీవో ఇచ్చారు 50 సంవత్సరాలు చేస్తున్నామని అది కూడా సక్రమంగా అమలు చేయలేదు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీటీజీలతో పాటు గిరిజనులందరికీ కూడా 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చి అందరికి కూడా అందేటట్టు మా మంత్రివర్యులు మా ముఖ్యమంత్రి వర్యులు తీసుకొని ఆ కొండ మీద మరి పోడు మీద పోడు భూము బీడు భూము చేసుకొని గిరిలోనే తరుల్లోని సిరుల్లోనే ఉన్న గిరిజనుల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే అధ్యక్ష 24 కేటగిరీలు ఇన్ని కేటగిరీలు భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు అధ్యక్ష 24 కేటగిరీలు పెన్షన్లు మంజూరు చేయడం దాంట్లో కొన్ని కేటగిరీల్లో తమకు ఇప్పుడు మా గౌరవ సభ్యులు చెప్పినప్పటికీ తమకు మరి కొన్ని వినిపిస్తాను అధ్యక్ష 3,000 రూపాయల చొప్పున లబ్ధిదారులు 746,633 మంది అధ్యక్ష అదేవిధంగా 5,000 చొప్పున అందుకునే లబ్ధిదారులు 29,932 అధ్యక్ష అలాగే 10,000 అందుకునే లబ్ధిదారులు చూడండి అధ్యక్ష 10,000 రూపాయలు మంచం పట్టుకుని లేవనేవాడికి కూడా 13,750 రూపాయలు అలాగే 500 అభయహస్తం ఇస్తున్న పెన్షన్లు 1,43,560 అధ్యక్ష ఇక 2,500 రూపాయలు పెన్షన్లు దీంట్లోనే వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు 52,40,718 పెన్షన్లు అధ్యక్ష ఇన్ని పెన్షన్లు ఏ రాష్ట్రం ఇది అధ్యక్ష ఏ ప్రభుత్వం ముందుకొచ్చింది అధ్యక్ష మన ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు కూడా మన వాళ్ళు బాగుండాలి సామాజిక న్యాయం జరగాలి సామాజిక భద్రత ఉండాలి అందరిని ఆదుకోవాలి అందరూ ముఖ్యంగా పెన్షన్లు తీసుకుంటారు ఎవరు అధ్యక్ష అట్టడుగు వర్గాల వారు ఎక్కువగా దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాలు ఉన్న పేదలు అటువంటి వాళ్ళని ఆదుకుంటున్నారు అధ్యక్ష అటువంటి మంచి మనసున్న మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అటువంటి ముఖ్యమంత్రి గారిని అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలి తెలుగుదేశం మా సోదరులందరూ కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరొక 18,37,000 పెన్షన్లు పెంచారు అధ్యక్ష ఇవన్నీ ఇన్ని పెన్షన్లు పెంచి ఈ ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు
ఎల్లవేళలో బాగుండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, పేదలందరూ కోరుకుంటున్నారు, మహిళలందరూ దీపిస్తున్నారు, అవ్వతాతయ్యలు కూడా దేవుని ప్రార్థిస్తూనే ఉన్నారు. అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మా గౌరవ సభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్ సాంకేతిక లోపం వల్ల అక్కడక్కడ ఒకడికో ఒకడికో ఇద్దరికి పెన్షన్ లేట్ అవుతుంది, రద్దు కాలేదు. దానికి కూడా రాజకీయం పులిమి రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. అటువంటి రాద్ధాంతం లేకుండా చూడాలని మా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఏపీ సేవ పోర్టల్లో కొన్ని ఆప్షన్స్ లేవు అధ్యక్ష. అలాగే డిజిటల్ అసిస్టెంట్ అంటే సచివాలయ సిబ్బందులు కూడా వాళ్ళ లాగిన్లు కూడా ఆప్షన్స్ లేవు. ఆ ఆప్షన్స్ లేకపోవడం వల్ల అక్కడ అభ్యంతరాలు తొలగిస్తున్నప్పుడు కూడా కొత్తగా ఆప్షన్స్ పెట్టలేకపోతున్నారు కాబట్టి అప్లోడ్ చేయలేకపోతున్నారు. అప్లోడ్ చేస్తే పెన్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అవసరమైన ఆప్షన్స్ కూడా మనం క్రియేట్ చేస్తే అప్లోడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. ఉదాహరణకి ఇంతకుముందు ఓఎఫ్ పెన్షను విడో పెన్షన్ రెండు ఒకటే కాబట్టి విడోకు కూడా ఓఎఫ్ పెన్షన్ ఇచ్చేవారు అధ్యక్ష. ఇప్పుడేమో వాళ్ళు వేరే వీలు వేరు చేసిన వారికి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకురావడం లేట్ అవుతుంది, ఆ లేట్ వల్ల కూడా పెన్షన్ ఉండిపోతుంది. దాన్ని మానవత్వంతో చూడాలని అక్కడ సీఓ గారు కూడా అక్కడ ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష అభయస్తం పెన్షన్ అధ్యక్ష 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భర్త చనిపోయిన తర్వాత సాధారణంగా విడో పెన్షన్ వస్తుంది అధ్యక్ష. దాన్ని మార్పు చేయడానికి మరి లాగిన్లో మార్పు చేయడానికి మాకు డిజిటల్ అసిస్టెంట్ కానీ అదే మాకు జిల్లాలో కానీ ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. దీనికి ఆప్షన్ ఇవ్వాలి అధ్యక్ష. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కూడా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఆప్షన్ లేదు అధ్యక్ష. దీన్ని కూడా కరెక్ట్ చేస్తే సరిపోతుంది అధ్యక్ష. ఇంకా చివరిగా అధ్యక్ష ఆధార్ నంబర్లు గతంలో ఇచ్చారు అధ్యక్ష, తప్పు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే ఈకేవైసీ జరగలేదు. ఈకేవైసీ జరిగి దాన్ని మార్పు చేసుకునే విధంగా మరి ఏపీ సేవా పోర్టల్లో చేసి దానికి సరైన ఆప్షన్ ఇస్తే అందరికి కూడా కరెక్ట్గా అన్ని కేటగిరీ 24 కేటగిరీల వరకు కూడా పెన్షన్లు వస్తున్నాయి అధ్యక్ష. దానికి ఏ ఇబ్బంది ఉండదు. అలాగే అధ్యక్ష ఇక చివరిగా వయసు మీరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. కానీ మనం చూస్తే డెఫినెట్గా 70-80 సంవత్సరాలు కనిపిస్తాయి. కానీ మన ఆధార్ కార్డులు మాత్రం చాలా తక్కువ వయసు ఉంటుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి ఓటర్ కార్డు పరిగణలోకి తీసుకొని అవకాశం ఇస్తే నిజమైన అర్హులకు కూడా చాలామంది మరికొంతమంది కిట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే ఇందాక చెప్పిన మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఇవ్వనంత ఎక్కువ పెన్షన్లు ఎక్కువ మందికి ఎక్కువ మొత్తాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా ఇక్కడున్న మా కార్యదర్శి గారు కానీ కమిషనర్ కానీ సీఈఓ గారు కానీ గౌరవ మంత్రి వర్యులు కానీ ఇవన్నీ కూడా నోట్ చేసుకొని కరెక్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కానీ మరొక పార్టీ కానీ లేదా రాద్ధాంతం చేయరు. ఎంత విమర్శ కూడా తావు లేకుండా ఉండి ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి ఇంకా మంచి పేరు వస్తుందో తెలియజేసుకుంటూ మీద సెలవు తీసుకున్న అధ్యక్ష. జై హింద్, జై జగన్.